నమస్కారం వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గడువు తీరే వరకు అర్జీలను పరిష్కరించకుండా ఉండదు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. చుక్కల భూములు 22 ఏ తొలగింపులపై దలారీలను నమ్మొద్దు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్. స్పందన పిటిషన్లను సకాలంలో పరిష్కరించండి. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప. అక్రమ అడ్మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్న చైతన్య విద్యా సంస్థలకు 100,000 రూపాయల జరిమానా విధించిన డిఈఓ షామిల్. గడువు తీరే వరకు అర్జీలను పరిష్కరించకుండా ఉండరాదని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పిటిషనర్లు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 371 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించే అర్జీలను గడువు తీరే వరకు అర్జీలను పరిష్కరించకుండా కాలయాపన చేయరాదని కలెక్టర్ సూచించారు. స్పందన అర్జీలలో 10% కన్నా ఎక్కువ అర్జీలు రీఓపెన్ అవుతున్నాయన్నారు. రీఓపెన్ అవుతున్న అర్జీలలో అర్జీదారుడు అధికారులు పరిష్కరించిన తీరుపై సంతృప్తి చెందకపోవడమే కారణంగా కనపడుతోందన్నారు. కావున ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కారం చూపాలన్నారు. పిటిషనర్ను కాంటాక్ట్ చేసి పరిష్కారం అనంతరం అర్జీదారుని ఫోటోను అప్లోడ్ చేయాలన్నారు. చుక్కల భూములు 22A తొలగింపులపై దళారీలను నమ్మి మోసపోవద్దని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రజలకు సూచించారు. జిల్లాలో చుక్కల భూముల సమస్యలు, 22A భూముల తొలగింపు అర్జీలకు డ్రైవ్ మోడ్లో పరిష్కారం చూపుతున్నామని ఆయన వివరించారు. ఈ అంశాల్లో సమస్యలున్న వారు దళారీలను నమ్మవద్దని, నేరుగా స్పందనలో అర్జీ సమర్పిస్తే జిల్లా అధికార యంత్రాంగం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇటీవల దళారీల వల్ల మోసపోతున్న తీరు గురించి తెలుసుకున్న ఆయన ఈ అంశంపై స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చుక్కల భూముల సమస్యలు, 22A భూముల తొలగింపులపై జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశం ప్రకారంగా, అదేవిధంగా సీసీఎల్ఏ గైడ్ లైన్స్ ప్రకారంగా లాస్ట్ 6 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి ఏవైతే రిజిస్ట్రేషన్ దాంట్లో ఇబ్బంది ఉన్న ల్యాండ్స్ సంబంధించి 1954 ముందు డిపట్ అసైన్మెంట్ జరిగింది, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న వాళ్ళ కేసు సంబంధించి 22A డిలీషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. సో ఆ 22A డిలీషన్ డ్రైవ్లో లాస్ట్ 8 మంత్స్లో, అంటే అక్టోబర్ నుంచి లాస్ట్ మే వరకు టోటల్ 8468 కేసెస్, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేసి 8468 కేసెస్ క్లియర్ చేయడం జరిగింది. టోటల్ మనకి ఉన్న ల్యాండ్ ఎక్స్టెండ్ చూస్తే 25,750 ఏకర్స్ ల్యాండ్ వీఆర్ క్లియర్డ్ ఫర్ 22A డిలీషన్ లిస్ట్, అంటే ఈ అంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది డ్రైవ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇండివిజువల్ అప్లికేషన్స్ కానీ లేదంటే బల్క్ అప్రూవల్ కానీ, మండల్ వారీగా విలేజ్ వారీగా మేము బల్క్ అప్రూవల్ కూడా తీసుకుంటున్నాము. సో బల్క్ అప్రూవల్ కానీ అదేవిధంగా ఓటీఎస్, ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ ఓటీఎస్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి ఓటీఎస్ సంబంధించి కానీ, స్పందనాలు వచ్చేసి ఇండివిజువల్ అప్లికేషన్స్ కానీ, మీ సేవలో కానీ, ఏపీ సేవా పోర్టల్లో కానీ పెట్టేసి ఇండివిజువల్ అప్లికేషన్స్ కానీ అన్నీ కూడా తీసుకొని ఇక్కడ ఉన్న కమిటీ ద్వారా, దాంట్లో ఉన్న ఆర్డీఓ, అదేవిధంగా డిఆర్ఓ, తర్వాత జేసీ అండ్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్, సో ఆ కమిటీలో రన్ చేసి ఈ అప్లికేషన్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనకి అన్ని మండల్స్ నుంచి, అన్ని విలేజెస్ నుంచి క్లియర్ ప్రపోజల్స్ వస్తాయి. సో ఈ బల్క్ అప్రూవల్ కాకుండా మేము డాటెడ్ లైన్ కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాము. డాటెడ్ లైన్లో కూడా సేమ్ ఏపీ సేవా పోర్టల్ కానీ, మీ సేవ కానీ, గ్రామ సచివాలయంలో ఉన్న అప్లికేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా బల్క్ అప్రూవల్ కానీ, ఇన్ లాస్ట్ 6 మంత్స్ వీఆర్ క్లియర్డ్ టోటలీ అరౌండ్ 560 ఏకర్ క్లియర్ చేశాము. దాంట్లో 560 ఏకర్లో టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 317 అంతవరకు క్లియర్ అయింది. 317లో 205 రిజెక్ట్ అయింది, 3112 యాక్సెప్ట్ అయింది. టోటల్ ఉన్న ఎక్స్టెంట్ 595 ఏకర్. సో అంతవరకు క్లియర్ చేశాము. ఇప్పుడు జస్ట్ 2-3 పాయింట్స్ మన నుంచి, ఒకటి, దిస్ డ్రైవ్ ఇస్ బీయింగ్ టేకన్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ సోమోటో బేసిస్. సో సీసీఎల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా, గైడ్ లైన్స్ ప్రకారంగా 22A1AB అదేవిధంగా ఈ నుంచి డిలీషన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏవైతే ఎటువంటి ఏదైనా మనకి కరప్షన్ కానీ లేదంటే ఇల్లీగల్ డిమాండ్ కానీ ఏవైతే చెప్తే, ప్లీజ్ డోంట్ బస్ట్ ఎనీ సచ్ ప్రెషర్, ఎనీ సచ్ రికమెండేషన్. దానికి దీనికి సంబంధం లేదు.
మీరు సింపుల్ గా ఇక్కడ కలెక్టర్ గారు తీసుకున్న జరిగినప్పుడు మండే కూడా మీరు ఇస్తే ఒక అర్జీ లాగా డీటెయిల్స్ డాక్యుమెంట్ ఇస్తే మేము తీసుకుంటున్నాము అదే విధంగా ఆన్లైన్ కూడా వస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ ఎనీ సచ్ రూమర్ కానీ ఎట్లాంటి ఎప్పుడైనా వస్తే చెప్తే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాము బట్ దేర్ ఇస్ నో సచ్ రికమెండేషన్ ఆర్ నో ఎనీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎందుకంటే క్లియర్ చేస్తున్నాము ఎందుకంటే సోబడీ నోబడీ విల్ బి ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ ద సో కాల్డ్ కాంట్రాక్టర్స్ ఆర్ ఎనీబడీ సో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ రాకుండా క్లియర్ గవర్నెన్స్ ప్రకారంగా క్లియర్ చేయడం జరుగుతుంది దానిలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ రాకూడదు ఎటువంటి రికమెండేషన్స్ రాకూడదు ప్రాపర్ ఫ్యాక్ట్ ప్రకారంగా లిబరల్ కానీ గైడ్ లైన్స్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము అందుకోసం అంతవరకు ల్యాండ్ కూడా క్లియర్ అయింది ఒకటి సెకండ్ దాంతో ప్రతిసారి ప్రతి వీక్ సీసీఎల్ఏ గారు ద్వారా కూడా రివ్యూ చేయడం జరుగుతుంది చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సెక్రటరీ ద్వారా సో వాళ్ళు కూడా ఎవ్రీ థర్స్డే మార్నింగ్ బీసీలోను కూడా ప్రతిరోజు ప్రతి వీక్ ఉన్న టార్గెట్ వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు సో దిస్ డ్రైవ్ ఇస్ బింగ్ మానిటర్డ్ అట్ టాప్ లెవెల్ ఇన్ ద గవర్నమెంట్ ఆల్సో సో అందుకోసం వీఆర్ అషోరింగ్ ఆఫ్ వెరీ క్లియర్ సర్వీస్ ఇన్ దిస్ రిగార్డ్ 22A ప్రపోజల్స్ కానీ టోటల్ ల్యాండ్ సంబంధించి కానీ అదేవిధంగా రెగ్యులర్ మనకి సర్వీసెస్ గాను దాంట్లో రెవెన్యూ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సంబంధించి కానీ లేదంటే మ్యూటేషన్స్ కానీ కూడా మేము క్లియర్గా తీసుకుంటున్నాము స్పందనలో ఒక అర్జీ ఇస్తే కూడా అది నాకు చాలా అదే తీసుకొని మేము ఫైల్ సబ్మిట్ చేసి రన్ చేస్తాము దాంట్లో ఒక టైం పీరియడ్ ఉంటాయి ఒక టైం పీరియడ్లో నోటీస్ పిలిపించాలి అబ్జెక్షన్ కాల్ ఫోర్ చేయాలి అంతవరకు కొంచెం టైం పడుతుంది సో ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి డాటెడ్ ల్యాండ్ అప్లికేషన్స్ కమిటీ కూడా దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంది అంతకుముందుకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ త్రీ మంత్స్ జరుగుతుంది ఇప్పుడు ఎవ్రీ వీక్ మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఆదేశం ప్రకారంగా ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ వీఆర్ షెడ్యూలింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ దాంట్లో అందరికీ కూర్చొని రైట్ ఫ్రమ్ తహసీల్దార్ టిల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్న మంత్లో ఉన్న అప్లికేషన్ అన్నీ కూడా ఒకసారిలోనే క్లియర్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఫ్రైడే కూడా జరిగిన మీటింగ్లోని కూడా వీఆర్ క్లియర్ అరౌండ్ 89 క్లెయిమ్స్ ఆ 89 క్లెయిమ్స్ సంబంధించి అరౌండ్ 120 ఏకర్స్ కూడా మేము క్లియర్ చేసాము సో దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్ దట్ వీఆర్ టేకింగ్ ఇట్ డ్రై మోడ్ సో ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ మీరు జెన్యున్గా అప్లికేషన్ అయితే 9054 మనకి అసైన్మెంట్ సంబంధించి రికార్డ్ కానీ డాటెడ్ సంబంధించి రికార్డ్ కానీ మీరు రికార్డ్ సబ్మిట్ చేస్తే మేము విదిన్ నెక్స్ట్ వన్ ఆర్ నెక్స్ట్ టూ మంత్స్లో కమిటీ ద్వారా క్లియర్ చేస్తున్నాం స్పందన పిటిషన్లను సకాలంలో పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశించారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు స్పందన కార్యక్రమం నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి వచ్చిన పిటిషనర్లు తమ బాధలు సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకున్నారు ఇవాళ స్పందనలో మొత్తం 91 పిటిషన్లు స్వీకరించారు ప్రతి పిటిషనర్తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి సమగ్రంగా విన్నారు కుటుంబ కలహాలు అత్తారింటి వేధింపులు ఉద్యోగ మోసాలు సైబర్ మోసాలపై పిటిషన్లు అందజేశారు చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు దేవా చారిటబుల్ ట్రస్ట్ సహకారం ద్వారా పిటిషనర్లు వారి సహాయకులకు ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు పోలీసు హెడ్ క్వార్టర్లో పోలీస్ స్పందన కార్యక్రమాలు ఈరోజు ఈ వరకు 50 పిటిషన్స్ని రిష్యూ చేసుకోవడం జరిగింది సో ప్రతి వారం మాదిరిగా వచ్చే ప్రతి ఒక్క పిటిషన్ కూడా టైం బౌండ్ మేనర్లో డిస్పోజ్ చేయాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది సో ఇటీవల కాలంలో కొంచెం అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ముఖ్యంగా ఈ వ్యవసాయకు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ అనుమోదవుతున్నాయి దాన్ని విశేషంగా దృష్టి పెట్టి ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ సర్వేయర్ వాళ్ళందరూ సహకారంతో ఇష్యూ షార్ట్అవుట్ చేయమని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది 10వ తరగతి ఫలితాల్లో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది రాష్ట్రంలో ఇవాళ విద్యాశాఖ మంత్రి 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు ఈ ఫలితాల్లో ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉండగా అనంతపురం జిల్లా 49.70% చివరి స్థానంలో నిలిచింది రెండు జిల్లాల్లో మొత్తం 50,554 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 25,126 మంది విద్యార్థులు పాస్ అయ్యారు బాలికలు 24,517 మంది పరీక్షలు రాయగా 13,237 మంది ఉత్తీర్ణులయ్యారు ఈ ఫలితాలపై డీఈఓ శామ్యూల్ మాట్లాడుతూ ఇవి నీతి నిజాయితీతో కూడిన ఫలితాలన్నారు మొత్తం 304 సెంటర్లలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహించామని ఎక్కడా మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు వచ్చే ఏడాది రిజల్ట్స్ మెరుగ్గా ఉండేలా పనిచేస్తామని ఆయన అన్నారు అనంతపురం నగరంలో అక్రమ అడ్మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్న చైతన్య విద్యా సంస్థలకు 100,000 రూపాయలు జరిమానా విధించినట్టు డీఈఓ శామ్యూల్ తెలిపారు తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఫీజులు అధికంగా వసూలు చేయడం తమ సంస్థ పేర్లతో ముద్రించిన పుస్తకాల విక్రయం వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు మరోసారి ఇలాంటి పునరావృతం అయితే మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా
49.7% తో ఆఖరి స్థానంలో నిలిచింది రిజల్ట్స్ అయితే తక్కువేమో గానీ నైతికంగా మాత్రం ఇది గణవిజయంగా నేను చెప్తున్నా ఎందుకంటే ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయమందో దాన్ని తూచా తప్పకుండా 100% మేము నెరవేర్చాము ఇది పర్ఫెక్ట్ రిజల్ట్స్ 304 సెంటర్ల ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ జరిగితే ఏ ఒక్క సెంటర్లో కూడా కాపీయింగ్ అనేటువంటిది లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాం మరి మిగిలిన జిల్లాలన్నిటిలో కూడా రిజల్ట్స్ తగ్గింది కానీ మన జిల్లాలో రిజల్ట్స్ అయితే 49%కి తగ్గింది మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే నైతిక పరమైన రిజల్ట్స్ ఇది నైతికంగా అంటే నీతి నిజాయితీతో కూడినటువంటి రిజల్ట్స్ ఇది ఇందులో భయపడాల్సింది బాధపడాల్సినటువంటి సందేహం లేదు ఈ రిజల్ట్స్ ను బేస్ చేసుకొని నెక్స్ట్ అకడమిక్ ఇయర్ లో ఎడ్యుకేషన్ ని మెరుగుపరుస్తాం స్కూల్స్ మానిటరింగ్ బెన్ పెంచుతాం 10వ తరగతి ఫలితాలు నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కి మరింత ఎగ్జామ్స్ పగడ్బందీగా కండక్ట్ చేసి రిజల్ట్స్ ని పెంచేదానికి చర్యలు తీసుకుంటాం చైతన్య స్కూల్ పైన కంప్లైంట్ రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పుస్తకాలని తర్వాత టెక్స్ట్ బుక్స్ ని కూడా నోట్బుక్స్ ని టెక్స్ట్ బుక్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి అడ్మిషన్లు కూడా పరిశీలించడం జరిగింది పరిమితికి మించి మరి వసూలు చేస్తున్నారనేటువంటి పరిస్థితి అర్థమైంది మేము దీని మీద చర్య తీసుకున్నాము ఎంక్వైరీ చేసి 1 లక్ష రూపాయలు వాళ్ళ మీద ఫైన్ వేయడం కూడా జరిగింది ముందు ముందు పరిస్థితులు ఇట్లాగే తయారైతే మాత్రం ఇంకా మరింత చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రషీద్ అహ్మద్ మొదటి వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు రషీద్ గతంలో పలు పదవుల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందించారు అనారోగ్య కారణాలతో ఆయన ఏడాది క్రితం మరణించారు ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మొదటి వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే జిల్లాలోని పలు అనాథాశ్రమాలలో అన్నదానం చేసినట్టు ఆయన కుమారుడు తెలియజేశారు ఆయన ఆత్మశాంతి కోసం తాము ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు ఈ కార్యక్రమంలో రషీద్ కుటుంబ సభ్యులు మహమ్మద్ సుల్తాన్ ఆదాన్ గాంధీనగర్ ప్రసాద్ బాబా షాకిల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఎం మహమ్మద్ సుల్తాన్ ఆదం అల్లమిన్ చారిటబుల్ ట్రస్ట్ వర్కింగ్ చైర్మన్ ని ఈరోజు మా నాన్నగారు కీర్తి శేషులు ఎం రషీద్ అహ్మద్ గారి ప్రథమ వర్ధంతి పోయిన సంవత్సరం ఈరోజు చాలా ఎవరు మా జీవితంలో ఎవరు మరవలేని రోజు మా జీవితంలోనే కానీ మా బంధువుల జీవితంలో కానీ మా రిలేటివ్స్ మా నాన్న అభిమానులు కానీ వాళ్ళకి ఎంతగానో ఆదరించే వ్యక్తుల జీవితాల్లో చాలా మరవలేని రోజు ఈరోజు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు ఒక 200 నుండి 250 మెంబర్స్కి అన్నదాన కార్యక్రమం ఫుడ్ ప్యాకెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడనే కాదు కొన్ని మద్రసాల్లో ఇక్కడ లేని అనంతపూర్లో దాని తర్వాత సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి దగ్గర అక్కడ కొన్ని మద్రసాల్లో అక్కడ వాళ్ళకు కూడా ఈరోజు మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ కాని నుండి డిన్నర్ వరకు వాళ్ళకి ఏదైతే ఈరోజు ఖర్చులు ఉన్నాయో వాళ్ళందరికీ అది అల్లమిన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమౌంట్ అనేది సెండ్ చేయడం జరిగింది అదే కాకుండా ఇక్కడ అనాథాశ్రమంలో చాలా అనాథాశ్రమంలో కూడా ఫుడ్ ఆర్గనైజేషన్ అనేది చేపట్టడం జరిగింది అలాగైతే ఈరోజు మాకు ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మా నాన్నకు అభిమానించే వాళ్ళ వ్యక్తులు కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేసి చాలా ముందుకు ప్రోత్సహించడం జరిగింది వాళ్ళకు కూడా చాలా రుణపడి ఉంటాము వాళ్ళు ఎప్పుడూ చూపి అభిమానం అలాగే చూపిస్తూ అలాగే ముందుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వాళ్ళు అల్లమిన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఇంకా ముందుకు వెళ్ళి సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి అలాగే కొత్త వ్యక్తులకి సోషల్ సర్వీస్ చేస్తూ ముందుకు సాగాలనేది నా డ్రీము అలాగే మా నాన్నగారు స్థాపించిన అల్లమిన్ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి 20 సంవత్సరాలు అవుతుంది అలాగే దాన్ని కొనసాగింపు చేస్తూ మంచి పనులు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను నాకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు